Hi friends, welcome back to my single channel. Now, we blouse hands ni perfect kela cutting cheyalanadi quick chupistunnanu meeku aa jacket tho. Ippudu nenu border aithe veyadam ledhu. Meeku border aithe ela cutting cheskovalanadi last video lo chesanu. So choolani vallu unte chudandi. Ippudu normal blouse ki ela vesukovalanadi ippudu meeku chupistanu. Ippudu two hands kosam one two foldings teeskoni middle folding cheskovali. Ante four foldings lo teeskovali. మనకి హ్యాండ్కి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా చూసుకొని మెయిన్. మనకి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాను. ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెంక భాగం లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనం క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి లోత్ తీసుకుంటూ ఈ విధంగా చెంక భాగాన్ని కలుపుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి మిడిల్ సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని ఈ క్లాత్ కూడా మనం ఫోర్ ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే రెండు జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ 1/2 ఇంచ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు లెహంగాస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి టూ హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి ఒక్కొక్క క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లోత్ అనేది తీసుకోవడం వల్ల మెయిన్ మనకు ఉపయోగం ఏంటనేది మీకు చూపిస్తున్నాను. లోత్ తీయకపోవడం వల్ల మనకి చెంక భాగాలు చాలామందికి ఫోల్డింగ్స్ వస్తాయని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మన లోత్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు టూ హ్యాండ్స్ రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనుక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ని ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా మార్కింగ్ చేయకపోతే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎట్ సైడ్ ఏది కుట్టాలనేది తెలియదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది సన్నగా మార్కింగ్ చేసుకోవాలి. టూ లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. దీన్ని మీకు హ్యాండ్స్కి స్లీవ్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు మోడల్ స్లీవ్ డిజైన్ చూపిస్తున్నాను కిందకి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది మన వెడల్పును బట్టి చూసుకోను మెజర్మెంట్ అనేది. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్లో తీసాను. మనకి కరెక్ట్గా కోణాలు వచ్చే టైప్లో కటింగ్ చేస్తున్నాను. ఈ
ఇప్పుడు మనకి పొడవు అనేది మార్కింగ్ చేస్తాను. మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. పొడవు ఉంది కాబట్టి మనకి డిజైన్ అనేది వేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనకి కోణాలు వచ్చే టైప్లో కట్ చేస్తున్నాను. నేను మొన్న రౌండ్ షేప్ తీసాను, అది ఎలా కట్ చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. బ్లాక్ హ్యాండ్స్ ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మీకు డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి దీనికి లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I'm not afraid of the dark.